పరుషు బృందాలు ఎవ్రిబడి ఓపెన్ యువర్ బైబుల్ క్రైస్ట్ వటిప్ సెంటర్లో అందరి చేతిలో బైబిల్ ఉండాలి ఇది ఒక నియమం వచ్చే ఆ దూరం బైబిల్ తీసిరాపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాం రైట్ అందరి చేతిలో బైబిల్ ఉండాలి కదా రైట్ యశ్యాగ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను ఈరోజు దేవుని వాక్యాంశంగా ద బుక్ వర్డ్స్ ఐజా ఫోర్టీ సియోను వాటితో ప్రకటించు చిన్న చివార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఉన్నత పర్వతమో ఎక్కుమో ఎరిషల్ చాలండి ఒకసారి మీ ప్రక్కవారపు తిరగండి అందరూ వన్ టూ వన్ తిరగాల ప్రక్కవరపు తిరగండి ఉన్నత పర్వతం ఎక్కడండి అని చెప్పండి అనమాట కొంతమంది అవుతున్నారు ఏవి ఎక్కడెక్కిస్తారో ఇప్పుడు ఏ పర్వతం ఎక్కిచ్చేస్తారో ఎస్లీ గారే ఆల్ రైట్ ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి అందులో మన భారతదేశం మరియు నేపాల్ సరిహద్దుల్లో హిమాలయ పర్వతాలు ఉన్నాయి హిమాలయ పర్వతాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటే ఒక శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని గురించి చాలాసార్లు మనం వింటున్నాం ఎవరెస్ట్ శిఖరం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు వన్ ఆఫ్ ది టాప్ పీక్ అన్నమాట ప్రపంచంలో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇంకా ఉన్నతమైన పర్వతం చాలామంది దాన్ని ఎక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే ఓ గుర్తింపు వస్తుంది గౌరవం గుర్తింపు అక్కడికి వెళ్ళొచ్చామని గుర్తింపు ఎవరెస్ట్ పర్వ పర్వతాన్ని ఎక్కడం వల్ల నేను పర్వతం అయితే ఎక్కలేకపోయాను కానీ ఫ్లైట్లో చూశాను దగ్గరగా నేపాల్ వెళ్ళేటప్పుడు ఢిల్లీ నుండి నేపాల్ వెళ్తుంటే ఆ ఫ్లైట్లో కిటికీ ప్రకటన అలా బయటికి చూస్తే ఆ పర్వతం కనబడుతూ ఉంటుంది హాయ్ అని ఒకసారి చెప్పచ్చు మన పైకి ఎక్కలేం కానీ దూరంగా చూసి దానికి హాయ్ చెప్పచ్చు టెన్జింగ్ నాడ్కే మరియు ఎడ్మన్ హిలరీ అనే ఇద్దరు వ్యక్తులు మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు మీరు చూస్తున్నారు ఇద్దరు కూడా టెన్జింగ్ నార్గే నేపాల్ దేశస్తుడు ఎడ్మండ్ హిలరీ న్యూజిలాండ్ సంబంధించిన ఆయన వీళ్ళిద్దరూ చాలా అటెంప్ట్ చేశారు ఆ పర్వతాన్ని ఎక్కడానికి పర్వత శిఖరానికి చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ వాళ్ళ కాలేదు పైదాకా వెళుతున్నారు మళ్ళీ కిందకు వచ్చేస్తున్నారు ఆక్సిజన్ సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది చెబుతూ ఉంటారు ఆ దారిలో చాలా డెడ్ బాడీస్ కూడా ఉంటాయట ఎందుకంటే ఆవేశంతో అని వెళ్ళిపోయి అక్కడే చనిపోతే కిందకి తీసి రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అలా వస్తాను నేను కాంకర్ చేస్తాను ఒక పర్వతంగా నువ్వు ఎదగలేవు కానీ ఒక మనిషిగా నేను మాత్రం ఖచ్చితంగా ఎదవగల ఎదగగలను అనే ఒక చక్కని మాట యాజ్ అ మౌంటైన్ యూ క్యాన్ గ్రో బట్ యాజ్ ఎ హ్యూమన్ కెన్ అనే మాట చెప్పి ఆ తర్వాత కొంతకాలానికి అంటే పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఎడ్మండ్ హిలరీ మరియు టెన్సింగ్ నారికే ఈ ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరం మీదకి వెళ్ళారు పైకి వెళ్ళారు అప్పటికి ఆక్సిజన్ అయిపోతుంది వాళ్ళు మరల క్రిందకు వచ్చేసేంతవరకు కూడా సగం దూరం వచ్చేంతవరకు కూడా ఆక్సిజన్ కావాలి అందుబట్టి కొన్ని సెకండ్లు మాత్రమే అక్కడుండి ఆ టైంలో ఇద్దరు కూడా ఫోటోలు దిగాలనుకున్నారు కానీ ఇద్దరికి ఫోటోలు దిగే ఛాన్స్ దొరక్క ఎడ్మండ్ హిలరీ సాక్రిఫైస్ చేస్తాడు టెన్జింగ్ నాగ్గే నువ్వు నిలబడి నీకు ఫోటో తీస్తానని చెప్పి ఈయన అతని ఫోటో తీసి వెంటనే క్రిందకు వచ్చేస్తారు ఒక సింగిల్ క్లిక్ తీసుకునే టైం కూడా అడ్మిన్ హెల్లరీకి దొరకలేదు అందునుబట్టి మీరు ఎప్పుడైనా ఎవరెస్ట్ శిఖరాన్ని వారు ఎవరంటే టెన్జింగ్ నార్గే ఫోటోకి కనబడదు కానీ అడ్మిన్ ఫోటో మనకు కనబడదు అంత క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి వారు పైకి ఎక్కి క్రిందకు వచ్చారు అప్పటి నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడో చాలామంది అలవాటు చేసుకుని చాలామంది ప్రయత్నాలు చేసి కొన్ని రకాలైన ఫుడ్స్ తగ్గించుకుని వెయిట్ తగ్గించుకుని ఏదో విధంగా ఆ పర్వతాన్ని ఎక్కి రావాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఈరోజున కొంతమంది యవనస్తులు కూడా యంగ్ ఏజ్లో ఉన్న టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పర్వతాన్ని ఎక్కి క్రిందకు వస్తున్నారు అయితే యషాగ్రంథం నలభై అధ్యాయం పురులరా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం గమనించాలి ఎందుకోసం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనాన్ని గురించిన మొదటి యాడ్వంటీకి సంబంధించిన ప్రాఫసీలు ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి ఎస్పెషలీ వి సీ ద పిక్చర్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇన్ దట్ ఎంటై చాప్టర్ ఆ అధ్యాయంలో యోహాన్ యొక్క చరిత్రను యోహాను యొక్క ఆగమనాన్ని స్పష్టంగా మనం చూస్తుంటాం సరే ఇక్కడ వచ్చిన వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సువార్త ప్రకటించి చిన్నదాన దేవుని కొరకు వాడబడాలనుకున్న వార్లారా దేవునికి మహిమకరంగా జీవించాలనుకుంటే మీరు చేయాల్సిన ఓ పనుంది అదేనంటే ఉన్నత పర్వతం ఎక్కండి గెట్ టు ద హై మౌంటైన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది చాలా మంచి మాట ఉన్నత పర్వతాలు ఎక్కండి ఉన్నత స్థలానికి వెళ్ళండి అక్కడ దేవుని కొరకు వాడబడండి నిలబడండి అని దేవునికి ఆలోచన అంటే మనందరం కూడా గర్వంతో ఉండాలనో లేకపోతే ఇంకా దిగువ స్థలాలు లేదా దీనత్వంతో ఉండకూడదని దేవుని ఉద్దేశం కాదు కానీ ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కేదిగా ఉండాలని దేవునికి ఆలోచన రక్షణ పొందిన తర్వాత నీలో దేవుడు ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీని ఆశిస్తున్నాడు గాడ్ ఈజ్ యాస్కింగ్ అండ్ డిజైరింగ్ అండ్ యాంటిసిపేటింగ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్ రక్షణ పొందిన రోజు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటానంటే కుదరదు దేవునిలో నువ్వు వాడబడాలంటే ఆయనకు సాక్షాత్తుగా నువ్వు జీవించాలంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవునికి మహిమ తీసుకురావాలంటే ఒక స్పిరిచువల్ ఎలివేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మెట్టులు ఎక్కాలని దేవుడు ఆశిస్తున్నాడు యోపు గ్రంథం ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన మనం చదివినప్పుడు కూడా అక్కడ ఇలాంటి మాటే ఒకటి నేను చూశాను చూడండి యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండు వచ్చిన మనం చెబితే దానిలో ఈ మాట రాయబడింది ఉంది అట్లు ఆయన దీనులను అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచి ఉన్నత స్థలముల్లో ఉంచును దుఃఖపడే వారిని దుఃఖపడే వారిని హేమమనకి లేవని హేమమునకి ఏం చేస్తాడట ఆయన లేవనెత్తుతాడు ఇక్కడ రాయబడిన ఈ మాటను జాగ్రత్త మనకు గమనిస్తే దీనులను ఆయన ఎక్కడ నిలబడతాడట ఉన్నత స్థలాల్లో ఉంచితే అంటే నువ్వు ఎంత దీనత్వంతో దేవునిసనలో ఉంటావో ఎంత హ్యూమిలిటీ నీలో ఉంటుందో ఎంత హంబుల్నెస్ నీలో ఉంటుందో దేవుడు అంతగా హెచ్చిస్తూ ఉంటాడు ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకొస్తూ ఉంటాడు యోసేపు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే యోసేపు జీవితంలో ఎప్పుడైనా తను ఎవరితో అయినా దెబ్బలు అన్నట్టు చూసామా ఎవరి మీద యోసేపు కేకలు వేసినట్టు చూసామా ఎవరితోనైనా కలహపడినట్టు మనం చూసామా యోసేపు జీవితంలో ఎప్పుడు మనం చూడలేదు కొన్నిసార్లు యోసేపు శ్రమ అనుభవిస్తూ కూడా దేవుడు నన్ను హెచ్చిస్తాడు ఆయన నన్ను లేవనెత్తుతాడని దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు కాబట్టే ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని తత్ ఆ తర్వాత కాలంలో యోసేపు పొందుకోగలిగాడు చాలాసార్లు మన జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి ఎక్కడానికి మన చదువు మన ఉద్యోగం మన శక్తి మన హార్డ్ వర్క్ అనుకుంటాం కానీ దేవుడు ఆశిస్తున్నాడు నీళ్ళు నాలో హంబుల్నెస్ అనేది దేనత్వం అనేది ఉండాలా చాలామంది దేనత్వం అంటే చిరుగుపోయిన బట్టలు వేసుకో అనుకుంటారు చాలామంది చిరుపోయిన బట్టలు ఎంత దీనిలండి దీనత్వం అనేది బాహ్య సంబంధమైన బట్టల్లోనో లేకపోతే నువ్వు వాడే వస్తువుల్లోనే కాదు నీ హృదయంలో ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకసారి హలో లూయ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ బిలాంగ్ టు ద హార్ట్ హృదయంలో ఉండాలి ఒకవేళ చాలామంది బహుశా అలాంటి బాహ్య సంబంధంగా దీనత్వంగా ఉన్నట్టు పైకి కనబడినప్పటికీ హృదయంలో చాలా గర్వం ఉండి ఉండొచ్చు దేవునికి అవిధమైన ఆలోచనలు వారిలో ఉండి ఉండొచ్చు అయితే దేవుడు వా మాట్లాడుతున్నాడు దీనులైన వారిని దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబడతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు తన కుటుంబం చేత కూడా చెదరించబడినవాడు తన తండ్రి అనే అశయ్యకి దావీద్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదట కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం సమయం లేదు కానీ ముగ్గురు అన్నల్ని తీసుకెళ్లి ఆర్మీలో పెట్టి మిగతా వాళ్ళందరినీ తన చుట్టూ పెట్టి ఆ చివరిని ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి గొర్రెలుగాయడం దగ్గర పెట్టాడు అంటే జెస్సీ యొక్క ఆలోచన ఏంటంటే దావీదు గొర్రెలు కాయడం కన్నా ఇంకేం చేయలేడు అంతకన్నా ఉన్నతమైన స్థితికి దావీదు రాలేడు తన లైఫ్ టైంలో దావీదు గొర్రెలు కాసుకుంటూనే ఉంటాడు బహుశా ఈరోజు ఒక వంద ఉంటే కొంచెం బాగా ఎదిగితే ఒక ఐదు వందలు గొర్రెలు కాస్తాడేమో ఆ స్థాయిలోనే యశ్ఐ కూడా ఆలోచన చేశాడు కానీ వెన్ గాడ్ ఐ చౌజన్ డేవిడ్ టు నోయింట్ హిమ్ త్రూ ప్రాఫిట్ ప్రాఫెట్ శామ్యుయల్ ద్వారా దేవుడు దావీదును అభిషేకిస్తున్నప్పుడు దేవుడు ఆ స్ట్రాక్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఇదేంటి మనమందరం చేదరించేసాం దావీదుని దావీదిని దావీదుని దేవుడు అభిషేకించడం ఏంటి సమూయలు వచ్చి ఆ తైలపు కొమ్మును తీసుకొచ్చి దావీదు మీద పోస్తూ ఉంటే వాళ్ళకి ఎవరికి నోటమాట రాల గాడ్స్ చాయిస్ సంథింగ్ అమేజింగ్ కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు నాకు ఈ టాలెంట్లు లేవండి నాకు వారిలా పాడలేనండి వారిలా భవిష్యత్ నేను మాట్లాడలేనండి ఐఎమ్ నాట్ అన్ ఎలక్వెంట్ స్పీకర్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ సింగర్ మెలోడియస్ సింగర్ అందరు బట్టి నా వల్ల ఏం కాదేమో నువ్వు అనుకోవచ్చు కానీ ఇఫ్ యు ఆర్ ఓకే టు సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్ నీవు దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఇష్టపడితే నో మ్యాటర్ యువర్ బ్యాక్గ్రౌండ్ నీ పరిస్థితి ఏంటో దేవుడు చూడటం లేదు కానీ నిన్ను దేవుడు నిలవబెట్టి తన మహిమతో నింపి ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ మీద రుమరించి తన మహిమ రాజ్యం కొరకు దేవుడిని ఏం చేస్తాడు వాడుకుంటాడు దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చుట్టూ ఉన్న పన్నెండు మంది శిష్యుల్లో చాలా మటుకు జాలర్లే చేపలు పట్టేవాళ్లే ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ పెద్దగా వారికి వాల్యూ ఏమీ లేదు సమాజంలో చేపలు పట్టుకునే వాళ్ళు పరిస్థితి ఎంత మనకు తెలుసు కొన్ని సందర్భాల్లో మొదటి శతాబ్ద కాలంలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు తనతో ఉండడానికి తన బృందంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాటి వండర్ఫుల్ సెలెక్షన్ ఇట్ వాస్ అతి సామాన్యులైన వారిని దేవుడు తన చుట్టూ ఉంచి మీరే నాకు సాక్షులు ఆర్ మై విట్నెసెస్ సాక్షి అనే మాటకు గ్రీక్లో మాటర్ అనే పదం వాడారు దాని నుంచే మార్టర్స్ అనే పదం హత సాక్షులు అనే మాట కూడా వస్తుంది గాడ్ సెడ్ యూ ఆర్ మై మార్టర్స్ నువ్వు మా సాక్షులు అనే దేవుడు చెప్పి వారి ద్వారా దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేశారు దేవుని స్తోత్రం చెప్దా హలో ఈ రోజున నేను ప్రపంచంలో అనేకమైన యూనివర్సిటీలు చూస్తుంటే అమెరికాలో కావచ్చు ఇంకా అనేక దేశాల్లో బైబిల్ యూనివర్సిటీస్ ఉంటాయి ఆ బైబిల్ యూనివర్సిటీల్లో పేతురుగారు రాసిన రెండు పత్రికల మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసే తలపండిన శాస్త్రవేత్తలు ఉంటారు పెద్ద పెద్దోళ్ళ వాళ్ళందరూ వాళ్ళతో నిలబడ్డామంటే ఒక్క అరగంటలో ఓ ఫైవ్ జీబీ డేటా వేసేస్తారు మనలో అంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి అలాంటి జ్ఞాన సంపన్నులు చాలామంది పేతురుగారు రాసిన పత్రికల మీద రీసెటిల్ చేయడం డిసర్టేషన్స్ రాయడం లేదా వాళ్ళు పీహెచ్డీలు చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం హో స్పీటర్ పేతురు ఎవరు ఒక సామాన్యమైన జాలరీ దేవుడు అతని ద్వారా రెండు పత్రికలు రాస్తే ఈరోజున ఆ పత్రికల మీద రీసెర్చ్ కోసం అనేక మంది తలపడిన శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తారంటే మీరు ఆలోచించండి హౌ ద వే గాడ్ యూస్ దెమ్ ఇట్స్ ఆల్అౌట్ ఒబీడియన్స్ ఇట్స్ అబౌట్ సబ్మిషన్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమిట్మెంట్ టు గెట్ ఇన్ టు ద హై మౌంటైన్స్ ఉన్నత పర్వతం ఎక్కాలి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఆశపడితే దేవుణ్ణి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకు మనం ఉన్నత పర్వతం ఎక్కాలి వై వీ నీడ్ టు గెట్ టు ద హై మౌంటైన్ దట్స్ మై క్వశ్చన్ నువ్వు ఉన్నత పర్వతం అని దేవుడు చెబితే అక్కడే ఉంది ఉంది అక్కడికి వెళ్తే నేనేం సాధిస్తాను గారు ఉన్నత పర్వతం ఎక్కువ అన్నారు దట్స్ ఓకే ఐ మేక్ ఎ టు టుడే టు గ్రో మోర్ ఇన్ ద లోడ్ ఒక స్పిరిచువల్ ఎలివేషన్ కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రయాసపడతాను అయితే ఆ ఉన్నత స్థలంలో ఏముంది అని ఆశిస్తే లేఖనాల నుంచి మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నత పర్వతాలు ఎక్కేవాళ్ళకి దొరికే ఆశీర్వాదాలు ఏంటి ఉన్నత పర్వతాలు అధిరోహించే వాళ్ళకి దొరికే ఆశీర్వాదాలు ఏంటో లేఖనానుసారంగా మాట్లాడతాం మూడు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఇది దేవుని మాట గనుక ప్రతి మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి మొట్టమొదటి మాట యోబు గ్రంథం ముప్పై ఇరవై ఐదో అధ్యాయం యోబు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం రెండో వచ్చిన మనం చదువుతున్నాం చూడండి ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ అధికారమును ఆ భీకరత్వమును అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి ఆయనకు తోడై ఉన్నవి ఆయన తన ఉన్నత స్థలములలో ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును స్తోత్రం చెప్దాం ఒకసారి ఉన్నత స్థలాల్లో ఏమున్నాయి అంటే మొట్టమొదటిగా ఏముందంటే అక్కడ సమాధానం ఉంది ద హైయర్ యు రీచ్ ద గ్రేటర్ పీస్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎంత ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ ఉంటావో అంత ఎక్కువ సమాధానాన్ని అనుభవిస్తావు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తా దట్స్ ట్రూ మై ఫ్రెండ్ ఈరోజు నా ప్రపంచంలో కొంతమందే ఎందుకు సమాధానంగా బ్రతకగలుగుతున్నారు సమస్యలు అందరికీ ఉన్నాయి రోగాలు అందరికీ ఉన్నాయి సమస్యలు ఇబ్బందులు అందరికీ ఉన్నాయి అవమానాలు అందరు ఎదుర్కొన్నవారే నిందలు అందరికీ ఉన్నాయి ఇబ్బందికర వాతావరణాలు చాలామందికి ఉన్నాయి కానీ ఎందుకు కొంతమందే సమాధానంగా బ్రతుకుతున్నారు వారిలో ఉన్న సమాధానాన్ని ఇతరులకు పంచగలుగుతున్నారంటే వారు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో ఉన్నారు ఉన్నతమైన స్థానం నువ్వు లోకం అనే దిగువ స్థానంలో జీవిస్తూ ఉంటే ఏనాడు సమాధానాన్ని పొందుకోలేవు ఏనాడు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు ఏనాడు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించలేవు సమాధానము అని మాట హిబ్రూలో షాలోమ్ అనే మాట ఉంటుంది ఈరోజు మనం ఇస్రాయేల్ దేశం వెళ్తే అక్కడందరూ కూడా షాలోమ్ అని సంబోధించుకుంటారు ఎవరినైనా చూడగానే షాలోమ్ బ్రదర్ షాలోమ్ సిస్టర్ అని సంబోధిస్తారు ఇజ్రాయెల్ దేశంలో ప్రాముఖ్యంగా మీకు సమాధానం కలుగును గాక అని ఇంకొంతమంది షాలోమ్ అలోక్యం అంటారు షాలోమ్ అలోక్యం అంటే షాలోమ్ అంటే సమాధానం అని అర్థం షాలోమ్ అలోక్యం అంటే మీకు సమాధానం కలుగును గాక అని దాన్నే ముస్లిమ్స్ అరబీ భాషలో సలమాలిక అంటారు వాళ్ళు కదా హిబ్రూలో షాలోం అలోక్యం అనే మాటను అరబీలో వారు అలా పలకరించుకుంటారు చూడగానే సలమాలిక అంటారు స మీకు సమాధానం కలుగును కలుగునుగా మరి ఎంత కలుగుద్దో తర్వాత సంగతి కానీ ముందు చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటారు చాలామంది అయితే దేవుడిచ్చే సమాధానం ఎలాంటిది అంటే ఈ లోకంలో సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానం ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు పౌల్ గారు ఫిలిపిలకు రాస్తూ నాకు ఆ మాట ఎలా అర్థం లోకం కూడా మనిషి శాంతి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇది దేవుడిచ్చే సమాధానంతో సరిపోయేది కాదు ఖచ్చితంగా దేవుని సమాధానం గొప్పదే ఉన్నతమైందే నేటి దినాల్లో చాలామంది శాంతి సంతోషాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మైండ్ రిలాక్సేషన్ కోసం ఎన్నో ప్రయత్నాలు ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేసేవాళ్ళు కొంతమంది ఉదయాన్నే లేచి యోగా చేసేవాళ్ళు కొంతమంది ఉదయాన్నే లేచి ఆ చక్రం ఈ చక్రం రావాలని చెప్పి రకరకాల ఆసనాలు వేసేవాళ్ళు కొంతమంది ఇలాంటివన్నీ చేయడం వల్ల అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటే లైఫ్ అంతా బాగుంటుందండి వెసిలిగారు అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు అయితే కేవలం యోగాలు చేయడం వలనో ఆసనాలు వేయడం వలనో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వలనో నీకు శాంతి సమాధానాలు వచ్చేవి కాదు నీ హృదయంలో దేవుని సన్నిధి లేకపోతే దేవునికి ప్రసన్నత లేకపోతే భౌతికంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఒక రోజున నిన్ను చూసి వెక్కిస్తాయా తప్ప నీకు నిజమైన శాంతి సమాధానాలు ఇవ్వలేవు ప్రపంచంలో ఎంతోమంది అలాంటి అనుభవాల్లో బ్రతుకుతూ ఉన్నారు నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీసు కమిటీ సూసైడ్స్ అని మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఈ రోజుకి కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు బాగా డబ్బున్నవాళ్లే అని ఒక సర్వే తేలింది డబ్బు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది తర్వాత సంగతి కానీ ఆ నంబరుకును సెలబ్రిటీస్ సెల సూసైడ్ చేసుకుంటున్న ఆ నంబర్కి చాలా వ్యత్యాసం ఉంది పంటలు పండకో సకాలంలో లోన్లు తీర్చలేకో అప్పుల బాధను తట్టుకోలేకో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు చరిత్రను మనం గమనిస్తే ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నతమైన అధికారాలు కలిగిన వారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు క్లియో పాత్ర అని ఒక ఆమె ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక రాణి ప్రపంచ ప్రఖ్యాతి ఇంగ్లాండ్ కాదు సారీ ఈజిప్ట్ దేశానికి సంబంధించిన రాణి క్లియో పాత్ర షీఈ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ అంటారు ఈ అంత అందగతి భూమి మీద ఇంకెవరు లేరట అంత అందంగా ఉండేది ఆమె క్లియో పాత్ర ఆమె డీలింగ్స్ అన్నీ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితో ఉండే డబ్బుకు లోటు లేదు అధికారానికి లోటు లేదు ఏది కావాలంటే అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేస్తుండేవారు ఆమె క్లియో పాత్ర ఆమె అందానికి అంత మంత్రముగ్ధులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఆ రోజుల్లో రోమన్ రాజుల దగ్గర నుండి ఈజిప్షియన్ కింగ్ల దగ్గర నుంచి ఆఖరికి రోజు రాజుతో కూడా స్నేహాన్ని పెంచుకునే క్లియో పాత్ర తన దగ్గరున్న తన దగ్గరున్న బంగారం కావచ్చు వజ్రాలు కావచ్చు విలువైన ముత్యాలు లెక్కలేనని సంపాదించుకుని తన జీవితంలో కేవలం తన అందంతో ఆకర్షించి అనేక మందిని బట్ ఫైనలీ వాట్ హ్యాపెండ్ అట్ బీసీ ఫార్టీ షీ కమిటెడ్ సూసైడ్ అండ్ డాడ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మరి అంత వృద్ధాప్యంలోకి ఏమీ రాలా కొంచెం యవన కాలంలో ఉన్నామే సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా మనసులో నెమ్మది లేక శాంతి లేక ఈ ప్రస్తుతిన కూడా చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఎడాల్ఫ్ హిట్లర్ గురించి మీలో చాలా మంది తెలుసు ప్రపంచంలో నాజీ పార్టీ సిద్ధాంతాన్ని అందరికీ నూరిపోయాలని చెప్పి స్వస్తిక్ అనే సింబల్ వేసుకుని తిరిగారు నాజీ పార్టీ వాడు నేను పోయిన వారంలో అమెరికాలో ఉన్నాను ఆర్లాండో హ్యూస్టన్ ఒర్జీనియా ఆ తర్వాత అట్లాంటాలో జరిగిన మీటింగ్స్లో వాకింగ్ చెప్పడానికి నేను కరెక్ట్గా అక్కడ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది మన భారతదేశం సంబంధించిన పంతొమ్మిది సంవత్సరాలు ఎవరిని వస్తున్న ఒకడు స్వస్తిక్ సింబల్ వేసుకుని ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక వ్యాన్ ఒకటి రెంట్కి తీసుకుని డైరెక్ట్గా వైట్ హౌస్లోకి వచ్చేసాడు వైట్ హౌస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే ఆ ప్లేస్ అది ఆ గేట్ని గుద్దేశాడు వెళ్ళిపోయి వెంటనే పోలీసు అలర్ట్ అయ్యారు ఒక అటాక్ అనమాట అది గబగబా అందరూ చాలా పట్టుకుంటే వాడికి తీరపోసి పంతొమ్మిది సంవత్సరాలు లేవు మన తెలుగు కుర్రోడే మళ్ళీ తెలుగు కుర్రోడు వాడిని పట్టుకుని ఇంటర్గ్రేట్ చేస్తుంటే వాడు ఏమన్నాడు తెలుసా నువ్వు ఎందుకయ్యా ఇలా ప్రెసిడెంట్ గారి భవనంలోకి దూసుకొచ్చేస్తావంటే నేను ఈ దేశాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నాను అన్నాడు ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరి ఎట్లా అవుతామంటే ఏముంది జో బైడెన్ గారిని చంపేసి ఆయన కుర్చీలో కూర్చుని పోతున్నాడు వెళ్ళి వాడు కూడా అనే సింబల్ వేసుకుని ఉన్నాడట పార్టీ సిద్ధాంతానికి సంబంధించిన సింబల్ ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటే ప్రపంచం అప్పుడప్పుడు ఎడాల్ ఫిట్టలు కూడా అలాంటి వాడే చంపేయడం భయంకర వికృతమైన మనస్తత్వం చూడ్డానికి చాలా అల్పంగా కనబడతాడు కానీ మనిషి అతని యొక్క వాగ్దాటితో ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించేసుకున్నాడు జర్మనీ దేశస్తులే స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళల్లో ప్రవహించే రక్తమే స్వచ్ఛమైన రక్తం ఇంకెవ్వడిది ప్రపంచంలో మంచి రక్తం కాదు జర్మన్లే ప్రపంచం ఏలుబడి చేయాలని అతడు నిరంకుశత్వంతో పరిపాలన చేయడం ప్రారంభించి జర్మన్లందరినీ ప్రక్క దేశాలకు ఉసుకొలిపేసి రెండవ ప్రపంచ యుద్ధాన్ని రావడానికి కారణమంతనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు వరకు సుమారుగా కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోవడానికి అతనే అన్నిటికన్నా భయంకర కార్యం సుమారుగా అరవై లక్షల మంది యూదుల్ని యూకెన్ ఇమాజిన్ రాజమండ్రి జనామా మొత్తం కలిపితే ఎనిమిది లక్షలు కూడా లేవు ఇలాంటి రాజమండ్రిలో ఒక పది రాజమండ్రిలు కలిగితే ఎంత జనం ఉంటారో అంతమంది ప్రజల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు అరవై లక్షల మందిని తన లైఫ్ టైంలో ఎక్కడ చూసినా వినాశనం ఆ పర్టికులర్ టైంలో యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా ఓ వచ్చారు ఇటలీ జపాన్ జర్మనీ ఈవిలాక్సీస్ అంటారు దాన్ని వీళ్ళందరూ ఓప్రక్క వచ్చారు పోరాడుతున్నారు అమెరికా వాళ్ళు వెతుకుతున్నారు అడాల్ట్ ఫిట్లర్ దొరికితే నేను అనుకుంటాను ఈ రోజు వరకు బ్రతికుంచేవాడిని రోజుకు ఒక మొక్క తీసేసేవారు బాడీలో అలా క్రూరంగా చంపడానికి ప్రయత్నం చేసిన ఆ పరిస్థితుల్లో చూసుకున్నాడు వాళ్ళ చేతిలో దొరికితే నన్ను బ్రతకనివరు లేదా నన్ను రోజు చంపేస్తానే ఉంటారన్న ఆలోచనలో అడాల్ట్ ఫిట్లర్ తన యొక్క పిస్టల్ని తీసుకుని పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసుకుంటాడు పైగా పైగా మళ్ళీ ఒక పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చుకున్నా చచ్చిపోకపోతే వాళ్ళకి దొరికేస్తే ఏంటని చెప్పి ఒక చేతిలో సైనైడ్ మరొక చేతిలో పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టుకుని కాల్చుకుంటాడు రెండు రకాలుగా సూసైడ్ చేసుకుంటాడు ఎడాల్ఫిట్లా ఏదో సాధించాలనుకున్నాడు ఎందరందరినో చంపేశాడు ఆఖరికి ఏం సాధించాడు అంటే తన జీవితంలో ఒక పోల్పోస్ లేకుండా ఒక మీనింగ్ లేకుండా బ్రతికాడు మై ఫ్రెండ్ లిసన్ టు మీ నీ జీవితంలోకి ఎంత డబ్బున్నా నువ్వు ఎంత చదువుకున్నా ఎంత ఉన్నతమైన స్థితిలోనే ఉన్నా నీ కుల మీదన నీ మత ప్రాంతం మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు అవి ఎప్పుడు నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు సంతోషాన్ని ఇవ్వలేవు పరిపూర్ణమైన ఆనందం నిత్య సంతోషం సమస్త ఆనందం కేవలం ఏసైలో మాత్రమే ఉన్నాయని నమ్మిన వారు గట్టిగా చపళ్ళు కొట్టి ఏ శ్రమాయింపరిచింది ఓన్లీ జీజస్ కెన్ గివ్ అస్ స్పీస్ ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కెయాస్ ఉన్నత పర్వతాల మీదకి ఎక్కండి ఎందుకంటే అక్కడ సమాధానం ఉంది గాడ్ స్పీక్ ఈజ్ ద న మ్యాట్ వాట్ హ్యాపీన్స్ అరౌండ్ యూ ఒకవ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ప్రతికూల పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా ప్రశాంతమైన వాతావరణం దేవుడికి ఇవ్వాలని కోరుతున్నాడు అలాంటి ప్రశాంతత కోసం కనిపెడుతున్నావా అలాంటి ప్రశాంతత కోసం ఆశపడుతున్నావా దావిధిపోతున్నా ఒక సందర్భంలో ఉన్నాడు వేల మంది నా చుట్టూ మోహరించినా నేనేం చేయను పది వేల మంది మన మీద ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా లేశారంటే మెసిల్ అయిపోయింది అయిపోయిందండి నా జీవితం ఇంకా నా కోసం ప్రార్థన చేసి నేను పైకి వెళ్ళిపోతానండి వెళ్ళిపోయి ఏం చేస్తావు మా అక్కడ తమ్ముడు పైకి వెళ్ళిపోయి ఏం చేస్తాను ఆయన చెయ్యి ఇక్కడ ఏదైనా భూమి మీద చేయి దేవుని కోసం ఏదైనా చేయాలండి ఇక్కడ చేయి అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది ప్రభువులో ఆనందిస్తా ఓకే ఆరాధిస్తా ఓకే దేవుడిని నియమించిన జీవితకాలం అంతా బ్రతికి దేవుని కొరకు ఏదో సాధించప్పుడు వెళ్ళు పర్లో ఒక రాజ్యాన్ని అందుకని ఎవరైనా ఒకళ్ళు మాట అనగానే అయిపోయిందండి ఇంక అనొద్దు నిలబడు వేల మంది మోహరించిన నేను భయపడి ఎలా వచ్చింది శాంతి ఎలా వచ్చింది సమాధానం దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే ఒకలా ఇద్దరు ప్రతిసారి తరవబడ్డమే తన జీవితంలో కొంచెం పరిస్థితులు బాగున్నాయనుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో బయలుదేరడం ఇంక ఇప్పుడు కొంచెం బాగుందండి ఇది ఇంక ఇలా ఫిక్స్ చేసిన అయినా లైఫ్ ఇంకేలా స్ట్రైట్లో వెళ్ళిపోతారనుకున్న సెలవు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో తయారవడం సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరగడం తనంతవరకు ఎవరినైతే నమ్మాడో ఆ నమ్మిన సలహాదారుడు అహితపల్ కూడా ఒక సందర్భంలో ఎదురు తిరిగి వస్తే ఆ దావీదు చెప్పులు లేకుండా కూడా పరిగెత్తాడట అరణ్యంలో ఎందుకు ఇమ్మాట చెబుతున్నా అని తెలుసా అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుని మీద ఆనుకున్నాడు ప్రభు నీవే నా ఆశ్రయం అహితోపిల ఆలోచన చెడగొట్టు ప్రభు అని ప్రార్థన చేశాడు దేవుని వైపు చూచాడు సమాధానాన్ని తన హృదయంలో పొందుపరుచుకున్నాడు నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా కలవర పెడుతున్నారా ఆందోళన నెట్టేస్తున్నారా నీ భర్త ప్రవర్తన నిన్న ఆన ఆందోళనకి నెట్టేస్తుందా నీ భార్య ప్రవర్తన నీ జీవితంలో అశాంతిని తీసుకొస్తుందా ఏమండి ఇలా ప్రవర్తిస్తున్న నా భార్య నా పిల్లల భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని ప్రతిరోజు చింతపడిపోతున్నావా ఆ విషయానికి లేదా నా భర్త బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాడండి అండి గారు నా పిల్లల భవిష్యత్ ఏంటో నా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదని ఏడుస్తున్నావా ద బైబుల్ సైజ్ గెట్ టు ద హై మౌంటైన్ వేర్ యు రిసీవ్ అన్ఎన్స్ట్రెప్టెడ్ పీస్ ఫ్రమ్ ద లార్డ్ ఉన్నత పర్వతం ఎక్కువ అక్కడ నీకేముంది సమాధానం ఉంది అని లేఖనాల్లో రాయబడింది ఈ సమాధానం నుండి మనం పొందుకోవాలని ప్రభువు ఆశిస్తున్నాడు రెండవ మాట దగ్గరికి వస్తున్నాను చూడండి వాట్ ఈస్ దేర్ అప్ ఇన్ ద మౌంటైన్ ఉన్నత పర్వతాల మీద ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే రెండవ మాట కాండం ముప్పై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదువుతున్నాం జిట్రానమి చాప్టర్ థర్టీ టూ అండ్ వర్డ్స్ థర్టీన్ అందరూ తీయండి బైబిల్ తీయండి ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన భూమి యొక్క ఉన్నత స్థలముల మీద భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను వాని ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించు పొలముల పంట వానికి కొండ బండ నుండి కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి చెక్కుముకి రాతి బండ నుండి నూనెను నూనెను అతనికి జుర్రించను ఆవు మజ్జిగను చాలండి ఏ ఒక ప్రశ్న అడుగుతాను నాకు చెప్పడం అందరూ చదివారు కదా బైబిల్ చదివారు కదా తేనె పట్టు నుండి వస్తుందా బండ నుండి వస్తుందా మరి బైబిల్ ఏంటంటే అలా రాశారు చదివారా మీరు కొండ బండ నుండి ఏమొస్తుందట ఇది విచిత్రం కాదండి విడ్డూరం కాదా ఇది బైబిల్ ఎందుకు ఇలా అనిపించట్లేదా మళ్ళీ ఆ తర్వాత ఏమన్నాడు పోనీ అక్కడ వదిలేశాడా చెక్కుముక్కి రాతి బండ నుండి ఏమొస్తుందట నూనె వాట్ డస్ ఇట్ మీన్ దీని అర్థం ఏంటి అసలు లేఖనాలు చలవిస్తున్నాయి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించను ద్వితీయోపదేశం ముప్పై రెండవ అధ్యాయంలో దైవజైన మోషే ఇస్రాయలు ప్రజలందరూ వింటూ ఉండగా శాంతముగా ఇలాగూ పలికను అని చెప్పి ఆ ముప్పై రెండవ అధ్యాయానికి పై వచనంలో అంటే ముప్పై ఒకటి చివరి వచ్చినాలో ఆ మాట ఉంటుంది ఇంకా ముప్పై రెండో వచ్చిన అధ్యాయం అంతా కూడా ఇస్రాయేలు ప్రజల గురించి లేదా దేవుని ఏర్పాటులో వారి గురించి మాట్లాడుతూ ఈ మాటలని రాస్తున్నాడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు వారిని ఏం చేశాడు ఎక్కించాడు దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు అంతే మనలందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచాలనే దేవుడు ఆశించాడు అలా ఎక్కించడం మాత్రమే కాకుండా పొలములోని పంట వారికి దేవుడు తినిపించాడు ఆ తర్వాత కొండబండ నుండి తేనె దేవుడు వారికి ఇచ్చా మీరు గమనించండి పురుడారా దేవుడు చేసే అద్భుతాలు ఎంత గొప్పవి అంటే ఈ మాటను మోషే గారు ఎందుకు వాడారు అంటే బండల్లోంచి తేనె వస్తుందనే ఉద్దేశం ఎందుకు రాశాడంటే జాగ్రత్త గమనించండి యూజువల్గా తేనె పట్టులు అనేవి కొండల ప్రాంతాల్లో ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటారో అన్ని ప్రాంతాల్లో చెట్లు ఉండే అక్కడ తేనెపట్టులు పడుతూ ఉంటాయి తేనె పట్టు పట్టాలి అంటే ఏమంటే తేనె ఎంతమంది తింటున్నారు ఇక్కడ చేతి లేదు కళ పర్లేదు ఇబ్బంది పడిపోతున్నారు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక్క టీ స్పూన్ హనీ అండ్ దెన్ ఒక లెమన్ స్క్విక్ చేసుకుని దానిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు డాబర్ తేనె చాలామంది కొనుక్కుంటున్నారు కదా లేకపోతే ఇంకేం తేనె కంపెనీలు ఉన్నాయి గిరిజన మార్కెట్లోకి వెళ్తే చాలా తేనె అమ్ముతూ ఉంటారు సార్ మా దగ్గర తేనె చాలా ఒరిజినల్ అండి అందరూ అదే అంటారు అనుకోండి ఒరిజినల్ అని అని చెప్పి అమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది టీ తాగేటప్పుడు అందులో షుగర్ వేసుకోకుండా హనీ వేసుకుని తాగుతుంటారు అది కూడా మంచిదే టూ మచ్ షుగర్ బాడీకి మంచిది కాదు ఎక్కువ షుగర్ కొంతమందికి ఎంత వేయాలా గ్లాసులో సగం వేయాలి టీలో షుగరు అమ్మ జాగ్రత్త షుగర్ వచ్చేసి ఇబ్బంది పడిపోద్దు తర్వాత అనవసరమైన ఇబ్బందులు వస్తాయి ఎంత వేసుకోవాలో అంత రైట్ ఒక హాఫ్ స్పూన్ షుగర్ సరిపోద్దు తేనె పట్టాలి అంటే తేనె పట్టులకి ఆ తేనె ఉంటాయి కదా వాటికి దగ్గరలో ఏముండాలా చెప్పండి ఏముండాలా చెట్లు ఉండాలి ఆ చెట్లలో ఆ పూలల్లో ఉన్న మకరందాన్ని అది పీల్చి తీసుకొచ్చి ఎక్కడ పెడతది ఆ తేనెపట్టులో దాస్తుంది అలా దాచి దాచిన తర్వాత ఒక రాత్రి మనం వెళ్ళి శుభ్రంగా చెక్క నల్ల గవన వేసేసుకుని అట్లన్నీ గెంటేసి దాన్ని పిండేసుకుని తెచ్చేసుకుంటాం మనం మనుషులందరం మనిషి యొక్క నైజం ఎంత కదా ఇలాంటివన్నీ కూడా అయినా తేనె పట్టు మరల పడుతూనే ఉంటాయి ఆ చుట్టూ ఉన్న ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉంటే దానిలో ఉన్న మకరం దాన్ని తీసుకొస్తేనే కానీ తేనె రాదు మరి ఇక్కడ కొండల్లో తేనె ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి ఈ తేనె ఆ పురుగులకి లేదా ఆ తేనె ఈగలకి ఈ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతున్నాయి ఆ కొండల ప్రాంతాల్లో మీరు ఎప్పుడైనా సరే ఇజ్రాయల్ దేశం వెళ్తే ఆ కొండల ప్రాంతం ఆ మార్గం అంతా మీరు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది కానీ దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఇది జరగదు అన్న చోటే నా దేవుడు జరిగి చూపిస్తాడు దేవుడు నా మనస్తోత్రం కళ్యాణ్గాక దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ గారు కొండల్లో తేనెంటండి దేవుడు అనుకుంటే రాదా సముద్రం ఏంటండి దేవుడు అనుకుంటే చేయలేదా ఎరుకో ప్రాకారాలు కోలడం ఏంటండి దేవుడు అనుకుంటే కోలలేదా నది నిలబడిపోవడం ఏంటండి ఏ ఒక్కరు అడ్డు పెట్టకుండానే ఎవరు ఆనకట్ట కట్టినట్టుగా ఆదామనే పొరలో నీళ్ళు నిలబడుతున్నాయి హస్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యం అంటే దేవునికి సమస్తము సాధ్యమే ఇక్కడున్న ఆలోచన ఏంటంటే నువ్వు ఉన్నత స్థలానికి ఎక్కితే దేవునికి అసాధారణ కార్యాలు చూస్తావు గట్టిగా చెప్పలు కొట్టి దేవుని అనుమాయి వేర్ దేర్ సీమ్స్ టు బి నో థింగ్ టు బి డన్ అక్కడ ఏమీ జరగదండి వెసులు గారు అక్కడ అంత డ్రైగా ఉందండి ఇక్కడ ఏమీ తేనె పొట్టలకి ఛాన్స్ లేదు నూనెకే ఛాన్స్ లేదు అంత ఎండిపోయినట్టు పరిస్థితి ఉందంటే ఏం పర్లేదు దేవుడు నిన్ను అక్కడికి రమ్మన్నాడు కాబట్టి నీ పక్షంగా అద్భుతాలు చేసేవాడు ఆయనే ఆశ్చర్యకరలు జరిగించేవాడు ఆయన కొండ బండ నుండి నూనె దేవుడు తీసుకొచ్చేవాడు ఆయన ఉన్నత స్థలానికి ఎక్కడం వల్ల కొండ బండ నుండి తేనెను దేవుడు ఇస్తున్నాడు ఆశ్చర్యకారులు జరిగించేవాడు నేను సేవలోనికి వచ్చిన తర్వాత మీలో చాలామంది నా ఎయిర్లీ మినిస్ట్రీ టైంలోంచి ఇక్కడ ఉన్నారు చాలామంది కొంతమంది వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండొచ్చు నేను సేవ ప్రారంభించిన తర్వాత యంగ్ హోలీ టీం పరిచయం ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాల్లో సువార్త ప్రయాణించడానికి వెళ్తున్నప్పుడు నేను ఏదైతే దేవుని మాట చెబుతున్నానో అవి ఇంకా చక్కగా అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంలో కొన్ని క్లిప్పింగ్స్ అన్ని కూడా చూపిస్తూ వాకింగ్ చెప్పేవాడిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా కూడా ఇస్తూ వాకింగ్ చెబుతుండేవాడిని అయితే ఆ టైంలో నాకు ఆసక్తి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ నేను చెప్పే మాటలన్నీ కూడా బైబిల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ ఎవిడెన్సెస్ అని చూపించాలి చూపించాలన్నప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేదు ఒక కంప్యూటర్ మాత్రమే ఉంది కంప్యూటర్ ఒక డెస్క్ టాప్ ఇది ఇప్పుడంటే డెస్క్ టాప్లు బాగా చక్కగా వచ్చేసినాయి కానీ పూర్వదినాల్లో అది కొంచెం పెద్దగా ఉండేది ఆ తర్వాత దానికి సంబంధించిన సిపియూ ఇంకొకటి కూడా ఉండేది మరలా యూపీఎస్ ఒకటి ఉండేది ఇవన్నీ పట్టుకుని ఎక్కడికైనా మీటింగ్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ భీమవరమో లేకపోతే ఒక విజయవాడ ఒక వైజాగ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు నాతో పాటు నా కంప్యూటర్ కూడా తీసుకెళ్ళాడు మోసుకుని వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా పవర్ కనెక్షన్స్ అన్నీ పెట్టుకుని ఆ కంప్యూటర్ ద్వారా అవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు తీరామ వెళ్ళి మీటింగ్ అంతా సెటప్ అయిపోయి ప్రసంగం అనేటప్పటికీ కంప్యూటర్ నిద్రపోయేది అంటే నిద్రపోవడం అంటే పనిచేసేది కాదని మరలా దాన్ని అడిచేసి ఇడ్ చేసా ర్యామ్ కదిపి మదర్ బోర్డు చేసి మళ్ళీ తీసి ఫిక్స్ చేసి ఎన్ని చేసే లోపల చాలా టైం అయిపోతుండేది ఇబ్బంది పడుతుండేవాడిని అప్పుడు ప్రార్థన చేశాను ప్రభు ఇంత పెద్ద ల్యాప్టాప్ ఇంత పెద్ద డెస్క్ టాప్ నేను అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది ఒక్క ల్యాప్టాప్ ఇవి ప్రభు ఒక్క ల్యాప్టాప్ ఇవి నేను ప్రార్థన చేశాను ల్యాప్టాప్ వాజ్ ఏ డ్రీమ్ ఫర్ మీ ఆన్ దోస్ డేస్ ఎందుకంటే ఆ టైంలో ఒక ల్యాప్టాప్ కొనాలంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఉండేది ముప్పై వేలు అంటే చాలా పెద్ద సంఖ్య నాకు ఆ టైంలో కూడా ముప్పై వేల రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనేంత పరిస్థితి లేదు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలని సరలే పోతే పోయింది పనిచేస్తే పని పనిచేస్తే చూపిద్దాం లేకపోతే మామూలుగా చెప్పేద్దాం ఇదే తీసుకెళ్లేవాడిని ఎన్ని ప్రాంతాలు తిప్పానో ఆ కంప్యూటర్ని ఒక రోజున మీటింగ్లనే అయిపోయిన తర్వాత ఐ విస్ ఇన్వాయిడ్ టు సింగపూర్ సింగపూర్ వెళ్ళాను అక్కడ ఒక చర్చ్లో దేవుని వాక్యం మరియు సాక్ష్యం చెప్పడాన్ని నన్ను ఆహ్వానించారు అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ప్రజలు ప్రజల దగ్గరికి వచ్చారు వచ్చి బ్రదర్ వెస్లీ ఐ ఓకే టు జాయిన్ విత్ అస్ ఫోర్ లంచ్ టుడే ఆఫ్టర్ ది చర్చ్ సర్వీస్ అని అడిగారు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు వచ్చి అడగ్గానే ఓకేనండి నాకు లంచ్ అపాయింట్మెంట్స్ ఏమీ లేవు డెఫినెట్గా ఐ విల్ జాయిన్ యూ టు లంచ్ అంటే ఆ చర్చ్ దగ్గరలో ఒక మలేషియా హోటల్ ఒకటి ఉంది మలేషియా రెస్టారెంట్ ఒకటి ఉంది అక్కడికి తీసుకెళ్ళారు నాకు ఇప్పుడు ఏ ఫుడ్ అయినా ఓకే కానీ అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది నాకు ఎక్కడున్నా సాంబార్ ఇడ్లీ లేదా అని చూసేవాడిని లేకపోతే మన పప్పున్న ఏమి కనబడదండి అని వెతికేవాడిని అప్పుడు కొంచెం కష్టమేది కానీ సరే వీళ్ళు రమ్మన్నారు కదా వెళ్దామన్న ఆలోచనలో ఆ మలేషియా రెస్టారెంట్కి వెళ్ళాం వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు నాకు ఏదో ఆర్డర్ చేశారు అంతా అయిపోయిన తర్వాత మీ ఐ మీన్ ఆ లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందులో ఒక సహోదరి నాకు ఒక బ్యాగ్ ఇచ్చింది బ్రదర్వస్లీ కీప్ దిస్ బ్యాగ్ విత్ యూ అని కొంచెం బరువుగానే ఉంది బ్యాగ్ బ్యాక్ ప్యాక్ అనమాట తర్వాత నేను అనుకున్నాను యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా అదేంటో నాకు అందరూ పుస్తకాలు ఇస్తూ ఉంటారు బహుమానాలుగా సరే మళ్ళీ ఇవి కూడా పుస్తకాలు తీసుకొచ్చినట్టుంది ఉంది ఇవి మళ్ళీ ఇంటి దాకా మోసుకెళ్ళాలి వీటిని అని చెప్పి సరే ఏదో విధంగా పుస్తకాలంటే ఇష్టం కాబట్టి బుక్స్ అనుకున్నాను నేను బుక్స్ అనుకుని ఆ బ్యాంక్ దగ్గిలించుకుని ఇంటికి వచ్చి బ్యాంక్ పక్కన పెట్టేశాను ఎందుకంటే నాకు నాకు అసలు ఐడియా లేదు దానిలో ఏముందన్న ఆ రోజు సాయంకాలం అయిపోయింది ఎక్కడో మీటింగ్ వెళ్ళొచ్చాను రాత్రి అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి అందులో అసలు ఏముందో చూద్దామని చెప్పి అలా ఓపెన్ చేయగానే ఒక బ్రాండ్ న్యూ కాంపాక్ట్ ల్యాప్టాప్ దానిలో ఉంది దేవుడు నా మనస్థ హూ టోల్డ్ హ నేనైతే చెప్పలేదు నాకు ల్యాప్టాప్ కావాలని దానికోసం ప్రార్థన చేస్తున్నారని కనీసం ఎవరికి నేను రివీల్ చేయింగ్ దట్ సైట్ హూ టోల్డ్ హీఈస్ అన్నోన్ టు మీ ఎవరు నాకు తెలీదు తీసుకొచ్చి ఆ బ్యాగ్ నా చేతులు పెట్టి తీసుకోకూడదు వసలీ అని చెప్పి ఇవ్వగానే మార్నింగ్ చూసిన తర్వాత కాంపాక్ట్ ల్యాప్టాప్ ఎంత క్యూట్గా ఉండేదంటే అది టూ పార్ట్స్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆ పై పార్ట్ తీసేస్తే చాలా స్లిమ్గా ల్యాప్టాప్ ఉండేది మీరు నమ్మని ప్రియులారా దేవుని దేవుని ప్రజలారా ఆ ల్యాప్టాప్ నా చేతిలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మీటింగ్స్లో దాన్ని వాడాను దేవుడు నా మనస్తోత్రం కలిగిన కాక ఆ తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అవసరాన్ని తీర్చడం ప్రారంభించాడు ఈరోజు ఎందుకే మాట చెబుతున్నాను తెలుసా కొండల్లో కూడా నీకు నూనె తెప్పించగలిగిన వాడు కొండల్లో కూడా నీకు తేనె తెప్పించగలిగిన వాడు నీ దేవుడనే విశ్వాసం నీకుందా అలాంటి నమ్మిక నువ్వు కలిగి ఉన్నావు కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సందర్భంలో ఈ అద్భుతం నా జీవితంలో జరిగే ఛాన్సే లేదనుకుంటే దేవుడు అంటాడు అక్కడ తన విశ్వాసతను దేవుడు రుజువుపరచాలని ఆశిస్తున్నాడు తన విశ్వాసతను తెలియచేయాలని కోరుతున్నాడు అందును బట్టే ఉన్నత స్థలాల్లో తేనె ఉంది మరియు నూనె ఉంది బైబిల్ గ్రంథంలో తేనె దేవుని వాక్యానికి సాదృశ్యం మీరు ఇంటికి వెళ్ళారు చదవండి ఇవన్నీ రిఫరెన్సులు కాదు కానీ కీర్తన పంతొమ్మిదో కీర్తనలో మాట ఉంటుంది తేనె కంటే ప్రభు అని వాక్యము మధురమైనది ఉన్నత స్థలాల్లో తేనె అనగా దేవుని నడిపింపు దేవుని యొక్క వాక్యము ఆయన యొక్క స్వరాన్ని నువ్వు సమృద్ధిగా వింటున్నావు లోకంలో ఉన్నంతకాలం ఈ లోక సంబంధమైన స్వరాలు మనుషుల యొక్క ఆలోచనలు ఒపీనియన్లు మనుషుల యొక్క తలంపులు నిన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసేచ్చాము కానీ గెట్ టు ద హై మౌంటైన్ వేర్ యూ కెన్ హియర్ గాడ్స్ మెసేజ్ ఓన్లీ ఏమైన్ ఉన్నత స్థలానికి ఎక్కువ వాడు కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే వింటాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్నమాయి పరచండి ఎందుకోసం తెలుసా అక్కడ దాకా లోక స్వరాలు రాలేవు కాబట్టి హలో లూ నీ చుట్టూ ఉన్న మనుషులు బంధువులు స్నేహితులు లోక సంబంధం మనుషులు మారు మనసు లేని వారు అవిశ్వాసుల మాటలు ఆ స్థలానికి చేరుకోలేవు ఓన్లీ గాడ్స్ వరల్డ్ దేవుని వాక్యం మాత్రమే గెట్ టు ద హావ్ మౌంటైన్ వేర్ యూ కెన్ రిసీవ్ గాడ్స్ వర్డ్ ఫార్ యోర్ సిచ్యువేషన్ నీ సమస్యకు నీ పరిస్థితి తగ్గట్టుగా దేవుణ్ణితో మాట్లాడుతుంటాడు ఉన్నత స్థలములు ఎక్కండి అక్కడ మీకు తేనె మరియు నూనె ఉంది మూడవ మటధారి వద్దాం చూడండి ఫిలిపీన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుతున్నాం ఫిలిపీన్స్ చాప్టర్ త్రీ ఎన్వర్డ్స్ ఫోర్టీన్ ద బైబిల్ సేస్ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు చూడండి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి చెప్పండి నేను ఏం చేస్తాను ఎక్కడ పరిగెడుతున్నాను అందరూ చెప్పాలి ఎక్కడికే గురి యొద్దకే క్రైస్తవ జీవితం గురి ఉన్న జీవితమా గురి లేని జీవితమా ఆ మనందరికి గురి ఉంది ఏంట గురి స్త్రీలు చెప్పండి మీకున్న గురేంటి నక్లెసా బ్రదర్స్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ వాట్ ఈస్ యువర్ అంబిషన్ అండ్ ఆస్పిరేషన్ ఐఏఎస్ చదివే వాళ్ళని లేదంటే ఐఏఎస్ కోచింగ్ తీసుకునే వాళ్ళని చెప్పండి ఏమంటారు ఐఏఎస్ యాస్పిరెన్స్ అంటారు అంటే సాధించాలని ఆశ కలిగిన వారు సివిల్స్లో వారు మంచి ర్యాంక్ సంపాదించి ప్రజాసేవ చేయాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అవన్నీ సర్వీసెస్ కదా ప్రజలందరికీ సేవ చేయాలని ఆలోచనలో ఈరోజు చాలామంది సివిల్స్ క్రాక్ చేస్తున్నారు మొన్న ఈ మధ్యన సివిల్స్ రిజల్ట్స్ మన తెలుగు వాళ్ళు ప్రపంచం అద్భుతంగా చదివారట చాలా చక్కని మార్కులు తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ అంత చదివింది దేనికోసం అంటే సమాజానికి సర్వీస్ చేయడానికి సేవ చేయడానికి యాస్పిరెంట్స్ ఒక్కొక్కరికి ఒక గురు ఉంటుంది ప్రపంచంలో లోకాసమైన గురి కలిగిన వారు కొంతమంది అయితే బైబిల్ లేకుండా సెలవు దేవుని బిడ్డలు కూడా గురుంది అదేనంటే ఉన్నతమైన దేవుని పిలుపు కలుగు బహుమానం పొందవలనని నేను గురి వద్దకు ఏం చేస్తున్నానో పరిగెడుతున్నాను ఈ మాటలో ఉన్నతమైన అనే పదాన్ని మనం తీసుకుంటే ఉన్నత స్థలాల్లో నీ కోసం గొప్ప బహుమానం ఉంది స్తోత్రం చెప్పండి హలో లూయా దేర్ ఎ రివార్డ్ ఫర్ యూ వెన్ యూ గెట్ టు ద హై మౌంటైన్ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు యవనస్తులు టీనేజ్ పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరని ఎక్కిళ్ళు వచ్చారు పూర్ణ మరియు ఆనంద్ అని ఇద్దరు కోటి రూపాయలు ఇచ్చారు వాళ్ళకి కేసీఆర్ గారు ఎంత ఇచ్చారు చెప్పండి కోటి రూపాయలు ఒక్కొక్కరికి కోటి మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారు ఆ డబ్బులు మనకు తెలియదు కానీ కోటి రూపాయలు రివార్డ్ ఒక ఉన్నత స్థలానికి ఎక్కిన వారికి రివార్డ్స్ ఇచ్చినట్టుగానే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది నేను క్రీస్తులో ఉన్నతమైన పిలుపుకి నేను లోబడినప్పుడు ఐ హ్యావ్ ఎ రివార్డ్ ఫర్ దాట్ ఎస్ ప్రభు కొరకును వాడబడినప్పుడు ఆయన నీ బలాన్ని ఇచ్చినప్పుడు ఆయన నీ ధనాన్ని ఇచ్చినప్పుడు ఆయన కొరకు నీ గులి తెరిచినప్పుడు నీ జ్ఞానాన్ని నీ తలాంతులను దేవునికి ఇచ్చిన ఆత్మ వరాలను ప్రభు మహిమార్థమైన వాడినప్పుడు ఐ ఎమ్ టెలింగ్ ఎస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ గొప్ప బహుమానం దేవుని కోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన ప్రపంచ చరిత్రలో ఈ దైవజను ప్రతి ఒక్కరూ తెలుసుకోలేదండి దైవీజనుల గురించి ఆయన పేరు జార్జ్ ఓర్వల్డ్ అని మీరు చూస్తున్న ఈయన రీసెంట్గానే అంటే మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆయన ప్రభు దరికి వెళ్ళిపోయారు ప్రభు రాజ్యానికి జార్జ్ ఓర్వర్డ్ అనే దేవుని సేవకుడు ఓఎం అనే సంస్థను స్థాపించాడు ఓఎం ఓఎం అంటే ఓం అనుకోకండి ఓఎం అంటే ఓఎం ఆపరేజే ఆపరేషన్ మొబలైజేషన్ అని ఒక సంస్థను స్థాపించాడు ఈయన ఎంత స్వార్థ పట్ల ఎంత భారం అంటే అను క్షణము కూడా ఆయన మరి కాసేపట్లో ప్రభు దరికి వెళ్ళిపోతాడనేంతవరకు కూడా దేవుని స్వార్థలో అరిగిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫోర్ హీ వాజ్ కాల్ టు గ్లోరీ ఈ సంవత్సరంలో ఆయనకి ఎనభై నాలుగు సంవత్సరాలు ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు ఎన్ని ట్రావెలింగ్స్ అంటే ఆయన ఎప్పుడూ ట్రావెలింగ్లోనే ఉంటాడు అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు ఆయన చెప్పండి మనం అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తాం ఎప్పుడు ఎక్కడ ఉంటాం ఇంట్లో ఈయన అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు ఎప్పుడు ట్రావెలింగ్లో ఉండేవాడు దేనికోసం దేవుని స్వార్థ కోసం నాకు కూడా అనిపిస్తాము ఇన్ని ట్రావెలింగ్లు అంటే అప్పుడు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు నాకు దే దే కాన్సిక్రేటెడ్ దేర్ లైఫ్స్ కమిటెడ్ దేర్ లైఫ్స్ టు గాడ్ కొన్ని కొన్నిసార్లు ట్రావెలింగ్స్ నేను మొన్న అమెరికాలో బయలుదేరి నిన్న ఇండియాకి వచ్చేసే సుమారు ముప్పై ఆరు గంటల ప్రయాణం మూడు ఫ్లైట్లు మారి కూర్చుని 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 కొన్నిసార్లు ఎంత కష్టం ఇంత ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఆ టైంలో ఇలాంటి దైవజయులందరు నా ముందు అలా కదలాడుతూ ఉంటారు వాళ్ళు ఎస్ ఫర్ గాడ్ దెడ్ దర్ ద గాస్పో సువార్త కోసం తమ జీవితాలు త్యాగం చేసుకున్నారు సువార్త కోసం తమ జీవితాలు సమర్పించుకున్నారు ఏ పిలుపుతో అయితే దేవుడు వారిని పిలిచాడో ఆ పిలుపుకు వారు బద్దులుగా ఉన్నారు ఆయన పుట్టిన తర్వాత టీనేజ్లో ఉన్నప్పుడు డోరతియా క్లాప్ అనబడే ఒక ఆమె ఆయనకి యోహాను సువార్త ఇచ్చిందట బాబు ఎవరినొస్తు రీడ్ దిస్ గాస్పుల్ ఆఫ్ జాన్ యూ షాల్ బీ అన్లైటెడ్ నువ్వు వెలిగించబడతావు దేవుని సువార్త చదువు అని చెప్పి గాస్పుల్ ఆఫ్ జాన్ ఇచ్చినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం జార్జ్ ఓల్డ్ ఆ ఆ మొత్తం పుస్తకం అంతా చదివాడు యోహాను సువార్త అంతా కూడా ఆది ఎందు ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఈ మాటలన్నీ కూడా యోహాను సువార్తలో చదివాడు ప్రభు వైపు ఆకర్షితులు అవుతున్నాడు దేవుని కోసం నిలబడాలనే ఆశ తనలో ఉంది ఆ పర్టికులర్ టైంలో న్యూయార్క్ సిటీలో బిల్లిగ్రేంగ్ గారు పెద్ద క్రూసేడ్ పెట్టారు మీటింగ్ పెట్టారు జార్జ్ ఓర్వర్ గారు మరి అతనితో పాటు కొంతమంది యవనస్తులు మనం వెళ్దాం మీటింగ్కి వెళ్దాం దేవుని సువార్థ విందాం దైవిజనుడు బిల్లీగ్రేమ్ గారు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు బిల్లీగ్రేన్ గారి యొక్క స్వార్థ పరిచయం ఎంత గొప్పదంటే నా లైఫ్ టైంలో ఆయన కలుసుకునే భాగ్యం నాకు దొరకలేదు బిల్లిగ్రాంగారిని కానీ పోయిన వారంలో వారి కుమారులు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారిని కలుసుకోవడం దేవుడు సహాయం చేశాడు దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక వాడే వండర్ఫుల్ మినిస్ట్రీ పాతిక విమానాలు ఇచ్చాడు దేవుడు ఆయన మాట్లాడుతుంటే పాతిక విమానాలు ఈ రోజున దేవుడు ఆ పరిచయ ఎక్కడ శ్రమ ఉంటే అక్కడ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ దేవుని పరిచర అక్కడ విస్తరిస్తూ ఉన్నారు బిల్లి గ్రహ్ గారిని కలుసుకునే ఆధిక్యత అయితే నాకు దొరకలేదు కానీ ఆయన ప్రసంగాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను వాడే పవర్ఫుల్ మెసేజెస్ స్ట్రీట్ టు ద పాయింట్ ఉన్నదొన్నట్టుగా దేవుని వాక్యం బోధించిన దాయజినడా బ్లీగ్రేంగర్ న్యూయార్క్ సిటీలో వాక్యం పెడితే కొన్ని వేల మంది ప్రజలు తండోపు తండలుగా దేవుని వాక్యం వినడానికి వచ్చారు ఆ గుంపులో జార్జ్ ఓర్వర్ గారు ఒకరు ఆయన యంగ్ మ్యాన్ హీ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని స్వార్థ కొరకు ఆకర్షించబడ్డాడు బ్లీ గ్రాంగర్ ఆ రోజున మాట్లాడిన ఆ మెసేజ్ తర్వాత తన జీవితాన్ని ప్రభు కోసం ఇచ్చాడు ఆయన జార్జ్ ఓర్వర్ గారు ఆ తర్వాత ఏ యోహాను సువార్త అయితే తనకు మొట్టమొదటికి అందించబడిందో అలాంటి పరిచర్య చేయాలని యోహాను సువార్తలన్నీ కూడా తీసుకెళ్ళి చాలామందికి పంచిపెట్టడం ప్రారంభించారు ఆ ప్రాజెక్ట్కి సెండ్ ద లైట్ అనే పేరు పెట్టారు సెండ్ ద లైట్ అంటే దేవుని వెలుగును పంపించండి దేవుని వాక్యం ద్వారా గృహాలు వెలిగించండి పట్టణాలు వెలిగించండి అని ఆ సెండ్ ద లైట్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈ దైవిజనుడు దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు మెక్సికో నగరాన్ని ఆ టార్గెట్ చేసుకుని మెక్సికోలో చాలా మందికి దేవుని సువార్తలు పంచడమే చదివిన వాళ్ళు చదివారు పడేసిన వాళ్ళు పడేస్తున్నారు ఆ ట్రాష్లో వేసిన వాళ్ళు వేసేస్తున్నారు బట్స్ ఓకే వంద మందికి ఒకరు చదివినా పర్వాలేదు సువార్త తెలుసుకుని ప్రభువుని తెలుసుకుంటే జీవితం మారితే పరలోకాన్ని సంపాదించుకుంటే చాలున్న ఆలోచనలో అవి ఇవ్వడం ప్రారంభించాడు దేవుని సువార్త ప్రకటించారు అక్కడి నుంచి తన బౌండరీస్ దేవుడు ఎన్లాట్ చేశాడు లైక్ మైండెడ్ పీపుల్ చాలా మంది ఆయనతో కలవడం ప్రారంభించారు యవనస్తులు తమ జీవితాల ప్రభువు కోసం సమర్పించుకుని యంగ్ మ్యాన్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్ ఇఫ్ యూ క్యాన్ నువ్వు చేయాలనుకునే కూడా దేవుని కోసం చాలా గొప్ప కర్యాలు చేయగలవు జార్జ్ వరవర్ గారితో లైక్ మైండెడ్ పీపుల్ కలిశారు స్పెయిన్ వెళ్ళారు సువార్త ప్రకటించారు రష్యా వెళ్ళారు సువార్త ప్రకటిద్దాం అనుకున్న సమయంలో రష్యాలో అరెస్ట్ చేశారు జార్జ్ వరవర్ గారిని నువ్వు సువార్త చెప్తావు ఇక్కడ నువ్వు ఏదో దేశానికి స్పైగా వచ్చావు వేగు చూడ్డానికి వచ్చావు అందును బట్టి నిన్ను జైల్లో పెడతాను కొంతకాలం జైల్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత డిపోర్ట్ చేసి రష్యా నుండి తన లైఫ్ టైమ్లో ఇంకెప్పుడు రష్యా వెళ్ళడానికి లేదు దాన్ని డీపోర్ట్ చేయడం అంటారు దావుజుని డిపోర్ట్ చేశారు అండ్ నేను ఇంత సమర్పించుకుని దేవుని కోసం అంత దూరం వెళ్తానని డిపోర్ట్ చేస్తాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నేను ఇంక చేయను అని వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళా అక్కడ చెదిరిపోతే మరొక ప్రాంతానికి వెళ్ళాడు సువార్థ చెప్పడానికి స్తోత్రం చెప్పండి హలో లూయా నీలో భారం ఉండాలే గానీ వ్యతిరేకతలు ఎన్నొచ్చిన నువ్వు సువార్థ చెప్తానే ఉంటావు ప్రైజ్లో ఆ మోడ్ చేంజ్ అవుద్దంతే ఏం మాత్రం మారదు ప్రైజ్లో బ్రదర్ చెప్పారు సాక్ష్యం అవనగడ్డ దేవుడు అంతే అక్కడ మీరు అక్కడున్న జనానికి ఒక వెలుగ్గా ఉండాలని దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు యూ కెన్ గో ఇక్కడ నేర్చుకున్న విషయాలు పొందుకున్న స్ఫూర్తి మీరు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో రేపొద్దున దేవుడు భవిష్యం మిమ్మల్ని ఒక అమెరికా తీసుకెళ్ళచ్చు లేదా ఒక ఇంగ్లాండ్ తీసుకెళ్ళచ్చు లేదా ఒక బెంగళూరు ఒక ఢిల్లీయో లేదా ఒక జబల్పూరో మరొక ప్రాంతం ఎక్కడికైనా మీరు వెళ్ళొచ్చు వెన్ గా గో అండ్ బి ద లైట్ ఆఫ్ గాడ్ దేవుని వెలుగ్గా ఉండండి దేవుని యొక్క సువార్థను ప్రకటించే వరకు ఉండాలి మన ఊపిరే సువార్థ స్తోత్రం చెప్పండి హలో మన నినాదం సువార్త ప్రభు కొరకు వాడబడ్డ జార్జ్ ఓవర్ ఊరు గారు అద్భుతమైన స్వార్థ ప్రకటించాడు అందుని బట్టి ఈయన్ని అందరూ ఏమని పిలిచేవారు అంటే గాడ్స్ బంగ్లర్ అని పిలిచేవారు ఆయన్ని చెప్పండి తిరగకపోయినా చెప్పండి అర్థం చెప్తాను దానికి గాడ్స్ బంగ్లర్ అని పిలిచారు ఇంకొక టైటిల్ అంటే బంగ్లర్ అంటే అర్థం ఏంటో తెలుసా కేర్లెస్ మ్యాన్ అని నిర్లక్ష్యంగా ఉంటారు చూసారు కేర్లెస్ రే బాబు ప్రవాహం రా దూకేమంటే చచ్చిపోతా ఉన్నా కానీ దూకేస్తారు చూసారా వాళ్ళని బంగ్లర్స్ అంటారు ఈయన గాడ్స్ బంగ్లర్ దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోయేవాడు ఎవరితో మాట్లాడన మాట్లాడు భయం కానీ బెరుగు కానీ ఏమి ఉండేది కాదట ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గా అందుబట్టి ఈయనకి గాడ్స్ బంగ్లర్ అనే ఉంది ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అతని పేరు ఆండ్రూస్ అని ఆయన్ని ఆయనకి గాడ్స్ స్మగ్లర్ అని పేరు ఆయనకి అంటే స్మగ్లర్ అండి అంటారు చెప్పండి చెప్పరా తెలీదా పోనీ స్మగ్లింగ్ అంటే ఏం చెప్పండి రహస్యంగా వస్తువుల్ని చేరవేయండి గంజాయి స్మగ్లింగ్ అంటారు అంటే గంజాయిని రహస్యంగా తొలగించేస్తు తీసుకెళ్ళిపోతున్నారు కొఖైన్ స్మగ్లర్స్ ఉంటారు కొకైన్ తీసుకెళ్ళిపోతాడు రహస్యంగా ఆయనకి గాడ్స్ స్మగ్లర్ అనే పేరు అంటే అర్థం అంటే తెలుసా బైబిల్ తీసుకెళ్ళిపోతుండాడు రహస్యంగా ఆయన స్తోత్రం చెప్పాడు హలో మా దేశంలో బైబిల్ తీయడానికి లేదంటే అదే దేశాలు వెతుక్కుని తీసుకెళ్ళిపోతుండాడు బైబిల్ని ఆయన గాడ్ స్మగ్లర్ కొన్ని దేశాల్లో మీకు అలాంటి రూల్స్ ఉన్నాయి తెలిసి ఎప్పటికీ నేను మన సౌదీ ఏళ్ళు వచ్చాను ఎక్కడో ఒక చిన్న బెరుకు ఎక్కడొక్కడో ఉంది ఏమో ఎప్పుడిప్పుడు ఏమవుతుందో తెలియదు అన్న పరిస్థితి ఇప్పుడు కొంచెం పరిస్థితి చేంజ్ అయిన పూర్వ దినాల్లో అసలు అలా ఉండేది కాదట ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటల నుంచి పది గంటలు నిలబెట్టేవారట అలా ఆ ఇమ్మిగ్రేషన్ దగ్గర మనం అప్పటికే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్లో నిలబడి సార్ స్టాంప్ ఎత్తే బయటికి వెళ్తాను ఉండవా నిలబడు అనేవారే కారణం ఏం చెప్పేవారు కాదట అలా వచ్చిన వాళ్ళందరూ ఎనిమిది గంటలు నిలబెట్టేసరికి వాళ్ళకి అక్కడే మానసికంగా ఒకలాంటి ఒత్తిడి అన్నమాట ఏంటి ఎంతసేపు ఆ తర్వాత ఎప్పుడుకో పంపించేవారు ఒక ఆయన బైబిల్ ఉందంట ఆయన దగ్గర బైబిల్ తీసుకొచ్చేవేంటన్నాడు బైబిల్ తీసుకురావడం ఏంటంటే బైబిల్ నేను రోజు చదువుకుంటానండి బైబిల్ ఇస్ గాడ్స్ బుక్ వెంట ఆఫీసర్ అనంట ఇఫ్ యూ లైక్ టు ఎంటర్ ఇన్ టు సౌదీ అరేబియా జస్ట్ ఎరిడ్ అవున్ నావ్ నువ్వు సౌదీలోకి అరుగు పెట్టాలంటే బైబిల్ చింపే అన్నాడట అప్పుడు ఆయన బ్యాగ్లోంచి బైబిల్ తీసి ఇది నా దేవుని మాట అండి ప్రతి మాట దేవుని మాట శక్తిగల మాట బలంగల మాట దేవుని మాట ఉన్నతమైందని ఐదు నిమిషాలు సువార్ చెప్పేసి నేను చెప్పలేనండి మీరే చెంపేయండి అన్నాడు ఎంతసేపు సువార్ చెప్పి నేను చెప్పలేను మీరు చెంపనంటే ఆయనకి వణిగే వణ్గుతున్నాడంటే ఆయన ఇంత గొప్ప గ్రంథం నేను చెప్పేదని ఓకే యూ కెన్ గో అన్నాడంటే ఆయన దేవుని స్తోత్రం చెప్పడం హలో అద్భుతం జరిగింది బైబిల్ చింపేమంటే చెంపలేదాయన బైబిల్ గొప్పతనం చెప్పగానే ఎదుటి వ్యక్తి కూడా చింపలేకపోయాడు ప్రభు సువార్త ఎంత ఉన్నతమైంది ఆ ప్రాంతాల్లో దేవుని సువార్త జార్జ్ ఉబరవర్ గారిని రష్యాలో డిపోర్ట్ చేశారు గాడ్స్ బంగ్లర్ అని పిలిచిన ఆయన దేవుని కోసం బ్రతికి అద్భుతమైన సువార్త ఓఎం ద్వారా ఎన్నో పుస్తకాలు భారతదేశంలో కూడా అద్భుతమైన సువార్త చేశాడు ఆయన ఐఎమ్ షూర్ ఎ హ్యాస్ అ గ్రేట్ రివార్డ్ ఇన్ హెవెన్ పరలోక రాజ్యానికి ఆయన మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వెళ్ళినప్పుడు ఒక సెలబ్రేషన్ ఒక గ్రాండ్ వెల్కమ్ అనాడు స్టెఫను పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు లేచి నిలబడ్డాడని బైబిల్ ఉన్నట్టుగానే ఐఎమ్ షోర్ జార్జ్ వరోర్ గారు ప్రభు దరికి వెళ్ళినప్పుడు పరలోకం సంబరమే గట్టిగా చెప్పలు కొట్టి ప్రభునర్ మా పరిచండి యస్ హీఈస్ ద మ్యాన్ హీఈస్ దాస్ రేపొద్దు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించాను దేవుడు అడగడు పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని లక్షలు కూడబెట్టావు దేవుడిని అడగడం పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు ఉన్నాయి పేరు ముందు ఎన్ని బిరుదులు ఉన్నాయని దేవుడు ఎప్పుడు చూడడం ద ఓన్లీ వన్ థింగ్ గాడ్ విల్ ఆస్క్ యూ హౌ మెనీ యూ బ్రాట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అలాంగ్ విత్ యూ నీతో పాటు ఎంతమందిని నీ రాజ్యాన్ని తీసుకొచ్చావు అని ఒక ప్రశ్న దేవుడు అడుగుతాడు డూ ఆన్సర్ ఫర్ దాట్ సమాధానం ఉందా నీకు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా ఉంటే నీకంటే ధన్యవంతులు భాగ్యవంతులు మరొకరు లేరు స్తోత్రం చెప్పండి ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఉంది దేర్ ఈజ్ ఎ రివార్డ్ అప్ ఇన్ ద మౌంటెన్ ఉన్నత పర్వతం మీద నీకు బహుమానం ఉంది నువ్వు ఎక్కినందుకు ఆ పర్వతాన్ని అధురోహించినందుకు ఎన్ని కష్టాలు పడ్డావో దేవుని తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డావో దేవుని తెలుసు ఎన్ని నిందలు పడుతున్నావో దేవుని తెలుసు ఈ రోజుకు నువ్వు భక్తి జీవితంలో ముందు కొనసాగడానికి ఎంతంతమంది ఎన్నెన్ని మాటలు నీకు అంటున్నారో బహుశా నీకు తెలిసి ఉండొచ్చు బట్ డోంట్ వరి అబౌట్ బావుడ్ ప్రజల ఒపీనియన్స్ ఎప్పుడు కూడా నీ ఫ్యూచర్ డిఫైన్ చేయలేదు ఇట్ ఈస్ ద లాడ్ అండ్ ఇట్ ఈస్ యువర్ కమిట్మెంట్ నీకు నీ దేవునికి మధ్య ఉన్న ఆ అవినవభావ సంబంధం భావమే నేను ఉన్నతమైన స్థితికి వస్తుంది దేవుని కార్యాలు చేస్తున్న నిన్ను బహుశా కొంతమంది డిస్కరేజ్ చేయించేమో ప్రార్థన చేస్తున్న నిన్ను బహుశా కొంతమంది డిస్కరేజ్ చేయించేమో కన్నీటితో ప్రార్థన చేస్తున్న బహుశా నిన్ను చూసి కొంతమంది అసహ్యంగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి ప్రార్థనలోనే డోంట్ వరీ మై ఫ్రెండ్ నీకు రివార్డ్ ఇచ్చేవాడు నీ దేవుడు నీ బహుమానం నీ దేవుని దగ్గర ఉంది మా తల్లిగారు రోజున ఇట్లనే ప్రార్థన చేస్తాను ప్రభు నీకోసం ఎంతో ప్రయాసపడుతున్నాను ఎన్నెన్నో నీ కొరకు ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్న సువార్త ప్రకటిస్తున్నాం అయితే కొంతమంది ఇష్టాన్ని సరే వాళ్ళు ఉంటారు పరిస్థితులు అర్థం చేసుకోకుండా దేవుని సెనంలో మా తల్లిగారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు స్వరాన్ని వింపించేస్తున్నాడమ్మా నీ యజమానుడు ఎంత గొప్పవాడో నీకు సహాయం చేయకపోతే అది నాకు సిగ్గు అన్నాడంట దేవుడా ఆ రోజున ఆ మాట విన్న తర్వాత మా తల్లిగారు దేవునిలో ఎంతో ఆనందం సంతోషం ఈ రోజుకి కూడా ప్రియులరా ఎన్ని లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నావు మాకు తెలుసు సువార్త కోసం ఎన్నెన్ని ఎన్నెన్ని పరిస్థితులు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతుందో నాకు తెలుసు కారణం ఏంటో తెలుసా బహుశా అనుకోజు ఏ సంపాదించుకోవడం ప్రయాసపడతాను నో సంపాదించిన బోరు మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో ఇందులో నిలబడినా చాలా సంపాదించగలిగిన వాడిని కానీ దేవుని కోసం దేవుని సువార్త ప్రకటించబడాలా ప్రభు సువార్త వెదజల్లబడాలని ఖర్చుకు వెనుకాడకుండా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఏ పరిస్థితి అయినా ఏ పరిచయ అయినా దేవుని కోసం ముందుకు సాగిపోవడం ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా ఐ ట్రూలీ బిలీవ్ దట్ మై రివార్డ్ ఈజ్ విత్ మై గాడ్ నా బహుమానం ఎవరి దగ్గర ఉంటుంది ఆయన నాకు ఇచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా దాన్ని చెప్పండి నీకు ఇచ్చినప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా మధ్యలో ఏమన్నా అడ్డుపెట్టి బ్రవ్వా ఎందుకునైనా క్రమ్మరిస్తున్నా ఆశలం రాపగలరా వన్ ద టైమ్ కామ్స్ సమయం రావాలే కానీ దేవుడిని మీద కుమ్మరించాలనుకున్న ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరు అడ్డుకోలేరు నమ్మిన వారు దేవుడు నా మన స్తోత్రం చెప్పండి హలో లూయా నోబడి ఏ ఒక్కరు కూడా ప్రపంచంలో నీ ఆశీర్వాదం అడ్డుకోలేరు కారణం తెలుసా యూ హ్యావ్ ఎ సెక్యూర్ రివార్డ్ విత్ యువర్ గాడ్ నీ దేవునితో నీకున్న ఆ సంబంధం ఆ పరిచర్య ఆ కమిట్మెంట్ నీకు రివార్డును మోసుకొచ్చి ఆ సమయంలో ఎవరు అడ్డుకోగలరు ఏ ఒక్కరు అడ్డుకోలేరు గాడ్ ఈజ్ యువర్ రివార్డ్ కొన్నిసార్లు దేవుని సేవకులంగా మీ ప్రయాసం మేము గుర్తించలేకపోవచ్చు చాలా అమూల్యమైన కానుకలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మన మందిరంలో అమూల్యమైన కానుకలే నేను చెప్పగలను మాట కానీ బహుశా కొన్నిసార్లు వారిని మేము రికగ్నైజ్ కూడా చేయలేకపోవచ్చు బట్ డోంట్ వరీ గాడ్ ఈజ్ యువర్ రివార్డ్ దేవుడు నీ పరిస్థితిని చూసే దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు నీకు రివార్డ్ ఇచ్చేవాడు ఆయన కీప్ డూయింగ్ ఫర్ గా దేవుని కోసం చేయి ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి జాన్ వెస్లీ ఫౌండేషన్ అనే ఆ ఫౌండేషన్లో ఎప్పుడు నా ఫోటో కనబడుతుంది కానీ అసలు నా వెనకాల ఎంతమంది ఉన్నారు దేవుని ప్రజలు ఎంతమంది సహకరిస్తే ఆ పరిచయం అంత ముందు కొనసాగు సేవకులుగా ఏదో మేము ముందు కనబడుతున్నాం కానీ అసలు నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని ప్రజలు మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం ప్రభు విస్తారంగా దేవించిన ఆయన విస్తారంగా ఆశీర్వించు ప్రభు చెప్దాం మన రివార్డ్ దేవుని దగ్గర ఉందని గుర్తించి ప్రభు కృప్లో ఎవరు ఇప్పుడు ఇప్పుడు మరొకసారి మీ ప్రక్క వరకు ఇప్పుడు ఉన్నత పర్వతం ఎక్కండి అని చెప్పండి అండ్ ఐఎమ్ ష్యూర్ ఎంత విన్న తర్వాత కూడా వద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఉన్నత పర్వతం మీద ఏమున్నాయి సమాధానం ఉంది రెండవది కొండ బండలం చేయం వస్తుంది అక్కడ అన్యూజువల్ మిరికల్స్ ఉన్నాయి ఇక్కడ అసాధారణ అద్భుతాలు ఉన్నాయి మూడవది ఎత్తైన స్థలాల్లో ఏముంది బహుమానం ఉంది అందును బట్టి ప్రయాసపడదాం ఉన్నత పర్వతాన్ని ఎక్కుదాం